తర్వాత వెంటనే చెప్తునేది కామాక్షి కాంచికాపురే ఎటొచ్చామో తెలిసింది కదా దక్షిణాపథంలో అక్కడ అమ్మ కామాక్షి దీని గురించి మనకి చెప్తూ యోగంలో ఒక మాట చెప్తారు ఆమూలాధారాత్ ఆ బ్రహ్మబిలం విలసంతి మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు బిసతంతు తనీయసి అయినటువంటి ఒక శక్తి ఉంటుందట అంటే తామరతూడులోని దారంలా కుండలిని శక్తి ప్రసరిస్తుంది ఇప్పుడు అలా భారతదేశానికి లంకలో మూలాధారం కంటే క్రింద చక్రం ప్రారంభమై క్రమంగా మణిపూర్ చక్రమైనటువంటి కాంచీపురం దగ్గర ప్రకటింపబడింది అని చెప్పాలి ఇక్కడ ఇంకా ఆ తర్వాత నుంచి వెళుతూ ఉంటే సహస్రారం అంటే హిమాలయ ప్రాంతానికి చేరుకోవలసినదే ఆ భావనతో మనం గమనించుకుంటూ వెళుతున్నాం అలా ఇక్కడ కామాక్షి కంచికాపురి ప్రజుమ్నే శృంఖలాదేవి అన్నారు ఇక్కడ ప్రజుమ్నే శృంఖలాదేవి అన్నప్పుడు ఇది ఎక్కడా ఈ శృంఖలాదేవి శృంగలాదేవి అని రెండు వ్యవహారాలు ఉన్నాయి ఇది ప్రజుమ్న అన్నప్పుడు దీనికి రెండు భేదాలు కనబడుతున్నాయి ఇది సందేహం లేదు వంగదేశంలో ఉంది వంగదేశం అంటే బెంగాల్ బంగ్లాదేశ్ అని మనం అంటున్నాం బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ రెండు కలిసి వంగదేశమేనండి మనకిప్పుడు బంగ్లాదేశ్ వేరే దేశం పాకిస్తాన్ మరొక దేశం కానీ ఇవన్నీ భరతవర్షమే తెలుసుకోవాలి పైగా బంగ్లాదేశ్ రాజధాని పేరేంటి ఢాకా అమ్మవారి యొక్క శక్తి ఆవిడ పేరు అది ఢాకాలో అమ్మ క్షేత్రం ఉంది బంగ్లాదేశ్లో ఎందరో హిందువులు అమ్మవారిని పూజించుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు శరణార్థులై ప్రాణాలు అరచేత్తో పట్టుకుని వస్తే భారతదేశంలో కూడా వాళ్ళకి దిక్కు లేదండి అదే ఇతర మతస్థులు పారిపోయిస్తే వెంటనే ఇక్కడ ఓట్ల కోసం కూర్చోబెడతారు కానీ ప్రపంచంలో హిందువు అన్నవాడికి ఎక్కడ అన్యాయం జరిగినా వాడు తన అమ్మ అని భారతదేశం వైపు చూస్తాడు కానీ భారతదేశంలో వాళ్ళు మాత్రం భారతదేశ పాలకులు మాత్రం హిందూ మతానికి భారతదేశం మాతృభూమిని స్పృహ లేకుండా బ్రతుకుతున్నారు అవునా లేదా ఆలోచించండి ఇక్కడ హిందూ మతానికి ఏది మాతృభూమి అది కొంచెం చెప్తే చాలుగా ప్రపంచంలో ఏ మతం వాడైనా వెళితే నీది ఏ దేశం నుంచి అని అడుగుతారు కానీ నేను హిందువుని అంటే భారతదేశం నుండా అని మాత్రమే అడుగుతారు అంటే హిందూ మతానికి మాతృభూమి భారతదేశం అని ప్రపంచంలో అందరికీ తెలుసు భారతీయులకి తప్ప ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఆర్తి రగలదు మనకి అందుకే ఆనాడు స్వామి వివేకానంద చెప్పినటువంటి మాట ఏమిటంటే భారతదేశానికి ప్రాణం హిందూ ధర్మం దీన్ని కాపాడుకుంటే భారతదేశం క్షేమంగా ఉంటుందని ఆనాడు ఆయన చెప్పినటువంటి మాట అది మనం కాపాడుకోలేదు గనకే క్షేమం దెబ్బతింటోందని ఈనాడు తెలుసుకోవలసినటువంటి మాట ఇది ఒక మహానుభావుడి విజన్తో చెప్పినటువంటి మాటను మనం తెలుసుకోలేకపోతున్నాం ఎప్పటికైనా గ్రహించాలి అక్కడ ఢాకా అమ్మవారి యొక్క స్వరూపం అది బంగ్లాదేశ్ అది వంగదేశము అని సంస్కృతంలో ఆనాటి పేరది ఆ వంగదేశం రెండు ముక్కలైంది మనకి ఇప్పుడు అయినప్పటికీ ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో హుగ్లీ అనేటువంటి జిల్లాలో ఈ క్షేత్రం ఉన్నది ఏది ప్రజుమ్న క్షేత్రం ప్రజుమ్న అంటే మనకు తెలుస్తుంది కృష్ణుని పుత్రుడు మన్మథుడు ఇక్కడ మన్మథోపాసిత విద్య అమ్మవారు కామసేవిత అన్నిటిగా పేర్లకున్న ఆలోచన జాగ్రత్తగా చేసుకోవాల్సింది అక్కడ శృంఖలాదేవిట శృంఖలాదేవికి రెండు కథలు చెప్తారండి అమ్మవారిని ఎవడో శృంఖలతో బంధించి ఆ శక్తి పెట్టాడు కనుక శృంఖలాదేవిని ఒకడు అమ్మవారు అక్కడ అసురుల్ని తన శృంఖలంతో బంధించి తానుంది గనక శృంఖలాదేవి అందని మరొకడు ఎవరికి తోచిన కథ వాళ్ళు చెప్పారు కానీ శాస్త్రీయంగా శృంఖలం అనే మాట కేవలం సంఖ్యల అనే తెలుగు పదం చెప్పడానికి మాత్రమే లేదు బాలింతరాలు కట్టుకున్న నడుంకట్టుకు కూడా శృంఖల అని పేరండి ఇక్కడ ఇది మనం గమనించినట్లయితే అమ్మ బాలింతరాల రూపంలో ఉన్నటువంటి ఒకనొక అవతారం మనకు కనబడుతుంటుంది అంటే జగత్తంతటి ఎల్లవేళలా ప్రసవిస్తోంది కనుక ఆవిడ పచ్చి బాలింతరాలుగా ధ్యానించడం అమ్మవారి యొక్క మాతృరూపాన్ని చూపిస్తుంది అది శృంఖలాదేవి అంటే బాలింతరాలుగా కనబడుతున్న మాతృమూర్తి అనే అర్థాన్ని మనం భావన చేసుకోవాలి అక్కడ అలా భాషిస్తున్నది అక్కడ ఎందరినో అనుగ్రహించినటువంటిది ఆ క్షేత్రం అయితే గంగాసాగర్ అని కొందరు హుగ్లీ జిల్లా అని కొందరు చెప్తారు ఏమైనప్పటికీ కూడా శృంఖలాదేవి వంగదేశంలోనూ ఎక్కువ శక్తి పీఠాలు ఉన్నాయండి ఇది కూడా ఆలోచించవలసిన అంశం ఇప్పటికీ వంగదేశంలో శక్తికి స్థానం ఎక్కువ అందుకే స్త్రీకి పూజ్యత ఎక్కువ కనిపిస్తుంది నాకు అక్కడ శక్తి స్థానములకు అందుకే దసరా ఉత్సవం అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది బెంగాలే అవునా లేదా అక్కడ అమ్మవారు అన్ని రూపాల ఆరాధన జరుగుతూ ఉంటాయి అంటే ఇప్పటికీ శాస్త్రములు వర్ణించినటువంటి దేవతాశక్తి ఇన్ని ఆక్రమణల మధ్య ఇన్ని అజ్ఞానాల మధ్య కూడా ఇంకా ప్రకాశిస్తూనే ఉంది ఈ దేశంలో ఇది ఆలోచించుకోవాల్సిన గొప్ప అంశం అందుకే నేటికి మనకు బెంగాల్ అనగానే శక్తిపీఠం అనే భావన అందరికి కలుగుతుంది ఎన్ని శక్తిమయాలు కనీసం 18 దాకా శక్తిపీఠాలు ఉన్నాయి అక్కడ మనం వెతుకుతూ ఉంటాయి అయితే ప్రధానంగా ప్రజుమ్ని శృంఖలాదేవి అని మనం చెప్పుకుంటున్నాం చాముండా క్రౌంచపట్టణి ఈ చాముండా క్రౌంచపట్టణము అనగానే మైసూర్
మహిషాసుర నుంచే మైసూరు వచ్చింది అని ఒక మాట ఉన్నది. కనుక అక్కడ ఉన్నటువంటిది చాముండాదేవి ప్రకాశిస్తున్నది క్రౌంచ పట్టణంలో. ఇక అలంపురే జోగులాంబ, ఈ అలంపురం దీని హలంపురి, దీనికి హేమలాపురి అని మరొక పేరు కూడా ఉన్నది, స్వర్ణము అనే పేరుతో చెప్పబడుతుంది. ఇక్కడున్న తలపేలు జోగులాంబ, మాట తెలుస్తుంది జోగుల అంబ, జోగులాంబ, జోగులు అనే తెలుగు మాట, యోగి అనే శబ్దము. ఈ విధంగా యోగానాం జనని, యోగ జనని అమ్మవారు, యోగ జనని, యోగానాం జనని అమ్మ, యోగులకు తల్లి, యోగానికి తల్లి. యోగులు అనగానే భక్తి యోగులు కావచ్చు, జ్ఞాన యోగులు కావచ్చు, అమ్మ కోసం సాధన చేసే భక్తులు యోగులు. అందు యోగ శబ్దానికి పెద్ద పెద్ద అర్థాలు తీసుకోకుండా యోగులు అనగా సాధకులు, సాధకుల తల్లి ఆవిడ. అందుకే ప్రణత జన సౌభాగ్య జనని అయినటువంటి తల్లి యోగుల అంబ, యోగులాంబ, ఆవిడ జోగులాంబ అని చెప్పబడుతుంది. ఇది నిజానికి మరొక కాశీ అని చెప్తారు దక్షిణ కాశీతో, ఎందుకంటే కాశీ లక్షణాలు కొన్ని ఉన్నాయట. ఇక్కడ తుంగభద్ర నది ఉత్తరవాహినిగా ప్రకాశిస్తూ ఉంటుంది, దానికి తోడు కాశీలో గంగ ఉత్తరవాహిని, ఇక్కడ తుంగభద్ర ఉత్తరవాహిని, పైగా రెండు నదులు అక్కడ ఉంటాయి, వరణ అసి. ఇక్కడ కూడా వేదవతి నాగావళి అనే రెండు ఉపనదులు ఉంటాయి, అన్నీ అదేవిధంగా గోచరిస్తూ ఉంటాయి. ఇక్కడ అమ్మ మహాయోగశక్తి, సామాన్యం కాదు. ఈ చతుషష్టి కోటి యోగిని గణసేవిత అని అంటామే, ఆ యోగేశ్వరి అందు యోగశక్తులతో ప్రకాశిస్తుంటుంది ఆ తల్లి. యోగినీ శక్తుల సమూహ రూపిణిని మరొక అర్థం చెప్పుకోవాలి. యోగుల అంబ అనొకటి, యోగినీ శక్తుల సమూహ రూపిణి, అలా ఉంటుంది ఇక్కడ తల్లి. అందుకే ఇక్కడ అమ్మవారు ఉగ్ర సౌమ్య రూపములు రెండు మనకు కనిపిస్తూ ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి. మరొక విశేషం ఏంటంటే ఇక్కడ శివుడి పేరు బ్రహ్మేశ్వరుడు, బాలబ్రహ్మేశ్వరుడు అని కూడా వ్యవహారం ఉన్నది. అయితే బాలబ్రహ్మేశ్వరుడు బ్రహ్మగారా, కొందరు ఇది బ్రహ్మగారు గుడి అంటారు, బ్రహ్మగారు గుడి కాదండి, మరి అక్కడ ఒక శివలింగం ఉందండి, దానికి నాలుగు శిరస్సులు ఉంటాయండి, అందుకే బ్రహ్మగారు అని. కానీ అది పంచముఖ పరమేశ్వరుడు. ఎప్పుడైనా పంచముఖ శివాలయంలో నాలుగు వైపుల ముఖం ఉంటుంది, పైభాగంలో ముఖం ఉండదు. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుషములే ముఖములుగా కనబడుతూ ఉంటాయి, ఈశాన స్థానంలో ముఖం ఉండదు. మీకు కావాలంటే మహాన్యాసం చేసేటప్పుడు పంచముఖ ధ్యాన శ్లోకాలు ఉన్నాయి చదవండి. కాలాభ్ర భ్రమరాంజన ద్యుతినిభం వ్యావృత్త పింగేక్షణం అంటూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క శ్లోకం చెప్తారు. ప్రతి దాంట్లో ముఖ లక్షణం, కళ్ళు, నోరు ఎలా ఉంది, జుట్టు ఎలా ఉన్నది, అన్నీ వర్ణిస్తాడు. ఈశాన ముఖం దగ్గరికి వచ్చేటప్పటికీ ముఖవర్ణన ఉండదు, కేవలం జ్యోతిస్వరూప్యం చెప్తుంది. అది నిరాకారమైనటువంటి తత్వానికి సంకేతం. అందుకే పంచముఖ లింగము నాలుగు వైపుల ముఖం ఉంటుంది, పైన ముఖం ఉండదు, అది కేవలం నిరాకార తత్వానికి సంకేతం. అందుకే అక్కడ కనబడుతున్న బ్రహ్మ పంచబ్రహ్మస్వరూపుడైన పరమేశ్వరుడు. పంచబ్రహ్మలంటే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన, వీళ్ళ పంచబ్రహ్మలు అంటారు. అందుకే అక్కడ బ్రహ్మేశ్వరుడు అనగా పంచబ్రహ్మస్వరూపుడైన శివుడు, ఆయన యొక్క శక్తి అమ్మవారు. అందుకే ప్రతి అమ్మవారి క్షేత్రంలో శివుడు ఉంటాడు, ప్రతి శివక్షేత్రంలో శక్తి ఉంటుంది. చిత్రం ఏంటంటే శివుడు జ్యోతిర్లింగంగా ఉండక్కర్లేదు, కానీ శక్తిపీఠాలన్నింటిలో శివుడు ఉన్నాడు నిన్ననే చెప్పుకున్నాం మనం. ప్రతి శక్తిపీఠంలో తాను లింగ రూపే ఉంటేనే శక్తి అక్కడ ఉంటుంది, లేకపోతే భూమి ఆ శక్తిని భరించలేదు. అందుకు శక్తికి ఆధారంగా పరమేశ్వరుడు ఉండాలి, ఆయన ఆధారం చేసుకుని శక్తి వ్యక్తమవుతుంది. అందుకే వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం అని చెప్పినట్లు అవ్యక్తమైన ఈశ్వరుని ఆధారం చేసుకుని వ్యక్తమైన శక్తి కనబడుతుంది అక్కడ. అందుకే ప్రతి శక్తి క్షేత్రంలో శివుడు కూడా మనకు గోచరిస్తూ ఉంటాడు, వెతికితే కనిపిస్తుంది ఇక్కడ. అందుకు బాలబ్రహ్మేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, బ్రహ్మదేవుడు తుంగభద్రా నదీ తీరంలో తపస్సు చేస్తూ ఉంటే ఆయనకు ఈశ్వరుడు బాలరూపంలో గోచరించాడు అక్కడ మొట్టమొదటిగా. అందుకు బ్రహ్మకి ఈశ్వరుడై బాలరూపంలో కనబడ్డాడు కనుక బాలబ్రహ్మేశ్వరుడు. ఎందుకంటే ఈయన పరబ్రహ్మ, పంచబ్రహ్మరూపుడు, బ్రహ్మకు కూడా పతి. అందుకే బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అంటున్నాం కదా, అందుకు బాలబ్రహ్మేశ్వరుడు. ఈ విధంగా ఈ సృష్టి యందు మొట్టమొదటిగా వచ్చినటువంటి నవ విధములైనటువంటి బ్రహ్మలుగా ఆ పరమేశ్వర చైతన్యం ఉంది కనుక నవబ్రహ్మేశ్వర ఆలయములు కూడా ఉన్నాయని వ్యవహారం కనబడుతున్నది. ఇది హలంపురం లేదా హేమలాపురంలో జోగులాంబ విశేషం. ఇక శ్రీశైలే భ్రమరాంబిక, ఇక్కడ ఉన్నటువంటిది భ్రమరాంబ తల్లి. మనం ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాం నారాయణ, మొత్తానికి మూడు శక్తిపీఠాలు మనవి అనుకునే స్థితిలో ఉండేవాళ్ళము, ప్రస్తుతానికి కూడా ఉన్నామని అనుకుందాం. ఈ శక్తిపీఠాలు అలంపురం, రెండవది శ్రీశైల మహాక్షేత్రం. ఇక్కడ ఇది చిత్రం ఏంటంటే ఇది జ్యోతిర్లింగము, ఇదే శక్తిపీఠము, ఇదే ఇక్కడ అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగము కలిసి ఉన్నాయి, ఇది ఒక ప్రత్యేకత.
పైగా మనం ఇటు సంకల్పం చెప్పుకున్న దక్షిణాపథంలో శ్రీశైలస్య అని చెప్పుకోవాల్సిందే. అందుకు శ్రీశైలానికి అత్యంత ప్రాధాన్యం అన్నది. మన శరీరంలో శ్రీశైల స్థానం ఏదయ్యా అంటే శీర్షంబు పైనున్న శ్రీశైల క్షేత్రంబు మల్లికార్జునదేవు మణికి పట్టు అన్నాడు మహానుభావుడు శ్రీనాథ మహాకవి. శ్రీశైలం ఇక్కడ ఉంటుందట, కాశీ జ్యోతిర్లింగ స్థానం అన్నారు. అసలు భూమధ్యం కంటే పైది కదండి సహస్రారం, కైలాస స్థానమే. మరి శ్రీశైలం ఎందుకన్నారు ఇది తెలుసుకోవాలి. కైలాసంలో ఏ శక్తి ఉందో శ్రీశైలంలో అదే ఉంది, ఇది తెలుసుకోవాలి. కైలాసమే శ్రీశైలం కనుక కైలాసానికి వెళ్ళలేదని బాధ అక్కర్లే. ఆ బాధ కలిగిన ప్రతిసారి శ్రీశైలం గుడిపోతుంది సార్, సామాన్యం కాదు, నిజంగా రహస్యం అది. అక్కడ కైలాస శక్తి ఇక్కడ ఉన్నది. కైలాసము అనగానే కైలాస ప్రస్థారము అని శ్రీచక్రానికి ఒక పేరున్నది. అక్కడ శ్రీచక్రం అనగానే శ్రీచక్రం శివయోర్వపుహు, శివశక్తులు ఇద్దరు కలిసి ఉంటారు. అందుకే శ్రీశైలం అంతా శివశక్తి మయం. శ్రీశైలమే ఒక మహాశ్రీచక్రం. ఆ శ్రీ అనే శబ్దమే దాన్ని తెలియజేస్తున్నది. శివశక్తిమయం గనక శివుడు అక్కడ, మల్లికార్జునుడు, అమ్మ భ్రామరి. ఎంత చక్కటి పేరుతో ఉన్నదండి. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే భ్రమరాంబ రాకముందు కూడా శ్రీశైలం ఉంది. మరి శక్తిపీఠాలు ఎప్పుడో ఏర్పడ్డాయి పరమేశ్వరుడు నుంచి, అప్పటికీ శక్తిపీఠమేట. పైగా శివుడు ఇక్కడ లింగరూపై వచ్చినప్పుడు అమ్మవారు ఏ రూపంతో వచ్చారు ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అమ్మవారు అర్ధనారీశ్వరి రూపంతో వచ్చింది అండి. ఇక్కడ మొట్టమొదటి ఉన్నది అర్ధనారీశ్వరి, గౌరీదేవి ఆ రూపంతో వచ్చింది. అందుకే మల్లికార్జునుడి దర్శనం చేసి మనం ప్రక్కకి అలాగా రాగానే అర్ధనారీశ్వరుడు అని ఒకటి కనబడతాడు. అది అర్ధనారీశ్వరుడు కాదు, అర్ధనారీశ్వరి. ప్రాచీనమైన శ్రీశైలం విషయంలో పరిశోధిస్తే కనబడిన అంశం ఇలాగ అసలు శ్రీశైలం యొక్క పట్లు ప్రాచీన గ్రంథములు పరిశీలించి శ్రీశైలంలోనే 7 రోజులు చెప్పే అవకాశం నాకు లభించింది. దానిని అందరికీ అందుబాటులోకి తేవాలని దేవస్థానం వాళ్ళు కూడా సీడీలుగా తీసుకొచ్చారు. ఋషిపీఠం వారు కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఆ శ్రీశైల వైభవం మాత్రం సామాన్యంగా తెలియబడే అంశములు కాకుండా ఇలా పరిశోధించి మూల గ్రంథాల్లోకి వెళ్ళి చెప్పిన అంశములు చాలా చాలా దానిలో ఉన్నాయి. అది అమ్మవారి దయ వల్ల చేసినటువంటి శోధన సాధన, దానికి లభించిన ఫలం అంతే. అంతేగాని మేము చెప్పామని చెప్పడానికి లేదు, అమ్మవారి దయ అంతే. అక్కడ లభించింది అప్పుడు వారికి చెప్పడం జరిగింది, అది అర్ధనారీశ్వరుడు కాదు అర్ధనారీశ్వరి అని. నువ్వు అలా చెప్తే ఎలా నమ్ముతామయ్యా అని మీరు అనొచ్చు, కానీ ప్రమాణం చూడండి. శివుడే అయితే ముందు నంది ఉండాలి, కానీ అర్ధనారీశ్వరుడు అని మనం వ్యవహరిస్తున్న ఎదురుగా సింహం ఉంటుంది. సింహం ఎవరి ముందు ఉంటుంది? అమ్మవారి ముందు ఉంటుంది. అందుకు అర్ధనారీశ్వరి అది. తర్వాత కొంతకాలానికి అమ్మవారు శక్తిగా ఉన్నది అర్ధనారీశ్వరి, శివుడు మల్లికార్జునుడు. తర్వాత వచ్చినటువంటిది భ్రామరి. ఎప్పుడొచ్చిందంటే అరుణాసురుడైన రాక్షసుడు విజృంభించినప్పుడు దేవతలందరూ హిమవత్పర్వత ప్రాంతంలో ప్రార్థన చేస్తే ఆ తల్లి హిమవత్పర్వత ప్రాంతంలోనే అరుణాసురుని సంహరించింది. ఎలా సంహరించిందంటే తన నుంచి అనేక తుమ్మెదల్ని ఉత్పన్నం చేసిందట ఆ తల్లి. ఈ భ్రమరములన్నీ వచ్చి ఇది మనకి చండీ సప్తశతి దేవీ మహాత్మ్యంలో కూడా ప్రస్తావన ఉంది. భ్రామరి ఒక మహాశక్తి, సామాన్యం కాదు, దుర్గ యొక్క రూపం ఇది. ఆ తల్లి ఆ విధంగా అనేక భ్రమరములను ఉత్పన్నం చేసింది. ఆ భ్రమరముల యొక్క దాడితో అరుణాసురుడు అతని సైన్యము సంహరింపబడ్డారు. ఇది జరిగింది హిమవత్పర్వత ప్రాంతంలో. అప్పుడు దేవతలందరూ ప్రార్థన చేసి, అమ్మ ఏ రూపంతో నువ్వు ఇప్పుడు మమ్మల్ని కాపాడేవో ఆ రూపంతో భూమి యందు నువ్వు ఉండి అనుగ్రహించాలని ప్రార్థించారండి. ఇక్కడ ఎక్కడుండాలి అంటే నీకు ఏ చోటు తగిందో మేమెలా చెప్పగలం తల్లి అంటే ఆవిడొక్కసారి చూసిందిట. ఆవిడికి నచ్చిన చోటు కైలాసమే, ఇదా అనిపించే చోటు శ్రీశైలం. అది అప్పటికే తన స్వామికి తనకి శక్తిపీఠముగా లింగపీఠముగా ఉన్నది అని, ఈ చోట్లో నేను ఉంటాను అని నిర్ణయించుకుని భ్రామరీ రూపంతో అక్కడికి వచ్చింది. అప్పటి నుంచి శ్రీశైల స్థలవాసిని భగవతి శ్రీమాతరం భవయే అని చెప్పుకుంటున్నాం. అందుకే శ్రీశైలంలో భ్రమరాంబ ఆ విధంగా వచ్చింది. అందుకే ఇక్కడ అక్కడ ఉపాస్య శక్తి భ్రామరి అని ప్రధానంగా మనం చెప్తున్నాం. భ్రామరి అనేటువంటిది కూడా యోగపరంగా చెప్పినటువంటి నామం. అక్కడ అర్ధనారీశ్వరి ఉన్నా ఇక్కడ భ్రామరి అని ఎందుకు చెప్పారంటే యోగపరంగా మన యందు ఉన్నటువంటి ఆ నాదరూపాన్ని భ్రామరి అన్నారు. ఇప్పటికీ భ్రామరి ప్రాణాయామం ఇలాంటివి మనం వింటూ ఉంటాం. భ్రమరశక్తి చిత్రం ఏంటంటే ఎక్కడైనా లోకంలో పురుషశక్తిని తుమ్మెదతోనూ స్త్రీస్వరూపాన్ని కుసుమంతోనూ చెప్పడం లోకంలో వ్యవహారం. అందు స్త్రీ సౌందర్యము, మనస్సు, ప్రేమ వీటిని ఆ ప్రియమైనటువంటి పురుషుడు ఆస్వాదిస్తాడు అనే ఉద్దేశంతో స్త్రీని కుసుమంతోనూ పురుషుడిని తుమ్మెత్తోనూ పోలుస్తారు. లోకంలో ఎక్కడైనా సహజం, కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే శివుడు కుసుమం, అమ్మ తుమ్మిద. ఇది ఒక చిత్రమైనటువంటి మాట. శివుడు మల్లికార్జునుడు. ఏమిటయ్యా మల్లికార్జునుడు అంటే
అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు, అక్కడ ఒక మద్ది శిలాజం ఉందండి. శివుడు మొట్టమొదట ఆ రూపంతో వచ్చేట, అందుకే వృక్షాణాం పతయే నమః, అందుకు మద్ది చెట్టు రూపంతో వచ్చాడు, తెల్లని మద్ది చెట్టు, అందుకే అర్జున వృక్షము. అది శిలాజ రూపంతో ఆ రూపంతో వచ్చి అదే లింగముగా గోచరించింది, అందుకే వృక్షరూపుడుగా ఉన్నాడు అక్కడ. ఇదే కాకుండా మల్లికార్జున శబ్దానికి మరొక అర్థం ఉన్నది. అర్జున అంటే తెలుపు అని అర్థం. ఇది లోకంలో సహజం. అందుకే అర్జున శబ్దం ఇంద్రుడికి అర్జునుడికి కూడా ఉన్నది. ఆ మాటకు వస్తే పాండవుల పేర్లని శివుడి పేర్లండి. ఇది ఆలోచించితే గోచరం అవుతుంది. అంతేకాదు వాళ్ళకు పుట్టిన సంతానం బభ్రువాహనుడు, వీళ్ళందరూ శివుడి పేర్లే. ఆలోచించండి, బభ్రు అంటే వృషభం, వృషభవాహనుడు. అలాగే భీముడు, భీమాయచ ఉగ్రాయచ భీమాయచ, వెతకండి అన్నీ. అలా నకుల, నకులేశ్వరుడు శివుడి పేరు. సహదేవ, ఇక యుధిష్ఠిరుడు పరమేశ్వరుని వర్ణిస్తూ రుద్రాయ స్థిరధన్వని, రుద్రంలో పేర్లన్నీ ఈ విధంగా వచ్చాయి. మొత్తానికి అర్జునుడు అనే పేరు కూడా శివుడి పేరే. తెల్లనివాడు, ఎంత తెల్లగా ఉంటాడంటే మల్లెలా తెల్లగా ఉంటాడు కనుక మల్లికార్జునుడు అండి. ఇక్కడ మల్లెలా తెల్లగా ఉంటాడు ఆయన, ఇవి నల్లగా ఉందిట చిత్రం. అక్కడ కూడా తెలుపు నలుపు, ఆవిడ ఎలాగూ ఖాళీ, ఈయన ఎప్పుడూ తెల్లనివాడే ధవళాంగుడు, సరిపోయింది. చిత్రం ఏంటంటే తుమ్మిద పని ఏమిటంటే పువ్వు చుట్టూ తిరగడం జుమ్ అంటూ. పైగా నాదం ఎప్పుడొస్తుందంటే పువ్వు చుట్టూ తిరిగినప్పుడే నాదం, అలాగే శివుడి చుట్టూ తిరుగుతోంది నాదం. ఇది మనం పరిశీలిస్తే శివుడు కదలకుండా పువ్వులా ఉన్నాడు, అమ్మ కదులుతూ తుమ్మిదిగా నాదం చేస్తుంది. ఒక్కసారి భావన చేయండి, ఆ భావన లోపలికి వెళ్ళిపోదాం. ఎలా కనబడుతున్నది అంటే మన లోపల నాదము ప్రాణము ఒకటి, అందుకే నాద బిందు తత్వములు అని చెప్తారు. బిందువు అంటే ఏమిటో కాదు, పరమేశ్వరుడు యొక్క స్పందన శక్తిని బిందువు అంటారు. చైతన్యం అంటూ ఉంటేనే స్పందన అంటూ ఉంటుంది. చైతన్యం ఈశ్వరుడు, ఆయన స్పందన రూపంలో ఉంటాడట. స్పందనకి బిందువు అని పేరు. దాని నుంచి వచ్చే ప్రథమ శక్తి నాదమే, మొట్టమొదటి శక్తి నాదమే. అందుకే సృష్టిలో మొట్టమొదటి కదిలితే ముందు చప్పుడు చేస్తారా అంటాడు. మన లోపల కూడా ఆ నాదాన్ని అన్వేషించడం కోసమే మనం చేస్తున్న పాటలన్నీ కూడా నాదాన్వేషణే. అందుకే ప్రాణంలో నాదం ఉంది, ఆ నాదాన్ని మనం పట్టుకోవడానికే ఓంకారమని మంత్రమని చేస్తాం. మంత్రం అంటే శబ్దమేగా, అది నాదం. ఒక క్రమబద్ధీకరించి శబ్దాన్ని సాధన చేస్తే అది మనలో నాదశక్తిని తెలుసుకునే పనిచేస్తుంది, నాదానికి మూలమైన స్పందశక్తిని తెలుసుకునే పనిచేస్తుంది, స్పందనకు మూలమైన ఈశ్వరుని తెలుసుకునే పనిచేస్తుంది. అందుకే శబ్దాన్ని జాగ్రత్తగా ఉపాసించడమే మన వాళ్ళు పెట్టిన పద్ధతి. శబ్దోపాసనే నాదోపాసన. ఇదే మంత్రము అనే రూపంతోనూ, నాదమనే రూపంతోనూ, స్వరలయాది విద్యలుగాను మనకు లభిస్తున్నది. అందుకే చైతన్యము ప్రాణము యొక్క లక్షణమే నాదంగా మనకు కనబడుతున్నది. అందుకు ఆ స్పందన శక్తి నాదము మనం చూస్తుంటే, స్పందన శక్తి అంటే ఎవరి స్పందన? పరమేశ్వరుడి స్పందన. పరమేశ్వరుడి యొక్క స్పందశక్తి అంటే శివశక్తి యొక్క బిందువు అది. దాని చుట్టూ తిరుగుతోంది ఈ నాదం. ఇది ఎలాంటిదంటే ఒక దీపం వెలిగిస్తే దాని చుట్టూ కాంతి వలయం ఉంటుంది. ఆ కాంతి వలయం ఎక్కడో తయారయ్యి దీపం దగ్గరికి వచ్చిందా? దీపం నుంచే కాంతి వలయం వచ్చింది, దీపాన్ని చుట్టూ ఉంది. అలాగా శివుడనే మల్లె చుట్టూ ఆయన నుంచి ఉత్పన్నమయ్యే నాదమే తిరుగుతోంది. ఇది తెలుసుకోవాలి. ఆ తిరుగుతున్న నాదశక్తి భ్రామరి, దానికి మూలమైనటువంటి శక్తి పరమేశ్వరుడు. అది చూపిస్తున్నాడు ఇక్కడ. పైగా సుగంధిం పుష్టివర్ధనం అని చెప్పినట్లు అసలు సుగంధం అంతా ఆయనలోనూ ఉందండి. అనంత కళ్యాణ గుణముడితో సుగంధంగా మల్లె కుసుమంలా ఉన్నాడు. ఈ భ్రామరికి మరొక విషయం ఉన్నది, ఆవిడికి శివుడు అంటే మహా ఇష్టం. మరి అంత తపస్సు ఎవరి కోసం చేసింది? తపస్సు చేస్తున్నంతసేపు ఆ శివ మంత్రం జపిస్తూ శివుణ్ణి ధ్యానిస్తూ శివుణ్ణి ఎంత ఆస్వాదించింది, ఎంత ఆస్వాదించిందంటే తుమ్మెద కుసుమంలో మకరందాన్ని ఆస్వాదించినట్లు అమ్మ శివతత్వ మకరందాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తోంది. అందుకు ఆ శివజ్ఞానానందాన్ని తాను అనుభవిస్తూ ఆ నాదంతో ఆ పరమేశ్వరుడు చుట్టూ తిరుగుతోంది. ఆ నాదం ఆయనదే, ఆయన నుంచి వచ్చిన శక్తి ఆయన్నే ఆస్వాదిస్తుంది. ఇంత తత్వము మల్లికార్జున భ్రామరి అనే పేరులో మనకు కనబడుతున్నది. కనుక భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి నమస్కారం చేసుకుందాం. ఇప్పటికి ఎన్ని శక్తిపీఠాలు తిరిగాం శ్రమ లేకుండా? ఆరోదైంది కదా. కొల్హాపురే మహాలక్ష్మి, ఇప్పుడు అది వివరిస్తున్నారు ఇక్కడ. కొల్హాపురంలో మహాలక్ష్మీదేవి ప్రకాశిస్తున్నది. ఈ మహాలక్ష్మి అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది కేవలం విష్ణుపత్ని అని కాదు, ఇక్కడ శక్తిపీఠాల తల్లులందరూ కూడా త్రిమూర్తియాత్మకమైన ముగురమ్మల మూలపుటమ్మలే. ఇది గమనించుకోవాల్సింది. మరి ఇక్కడ శివశక్తిని మహాలక్ష్మి అంటామా అంటే అనొచ్చండి. ఆగమశాస్త్రంలో శివుడి ఒళ్ళో కూర్చున్న లక్ష్మి అని ఒక ధ్యానం ఉంది. శివుడి లక్ష్మి అంటే గౌరీ, అంటే ఆవిడ లక్ష్మి వాడికి శక్తి. లక్ష్మి అంటే లక్షణ శక్తి అని అర్థం, శివుడి లక్షణ శక్తి. కానీ మహాలక్ష్మి అంటే
ఇక్కడ విషయం ఏంటంటే లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయానిశం దేవీభూతాశ్చ మహతి మహాలక్ష్మిశ్చ సాస్మృత అని దేవీ భాగవతం ఇచ్చే నిర్వచనం. మహాలక్ష్మి అంటే మాట చెప్తున్నాడు, ఈ ప్రపంచాన్నంతటినీ ఏ తల్లి దయతో చూస్తుందో తల్లి లక్ష్మిట. లక్ష్యతే ఇది లక్ష్మి, లక్షించుట అంటే చూచుట అని అర్థం. ఎవరు చూస్తున్నారు ఈ ప్రపంచాన్ని? అమ్మ చూస్తుంది. ఎలా చూస్తుంది? కంటి మీద రెప్ప వేయకుండా చూస్తుందండి ఆవిడ. ఆవిడ రెప్పేస్తే ప్రపంచం ఉండదు, అది తెలుసా మీకు? ఎందుకంటే అందరూ కొడుకుపోతట. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అది చూపిస్తున్నాడు. కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూస్తే లయం. స్థితుందంటే అర్థం ఏంటి? కళ్ళు మూయలేదని అర్థం. అదే శంకర భగవత్పాదులు వారు సౌందర్య లహరిలో అంటున్నారు, అమ్మ నీ ముందు నిలబడి నేను ఇంత దండం పెడుతున్నాను కానీ ఒకటి అబ్జర్వ్ చేస్తున్నానమ్మా, ఎప్పుడైనా రెప్ప వేస్తావేమోనని. చూడండి అంత చిన్నపిల్లాడి బుద్ధులు, అబ్జర్వేషను. ఇంత చూస్తున్నాను, నువ్వు రెప్ప వేస్తావేమో అని చూస్తున్నా, కానీ నువ్వు అసలు రెప్పవేవే. ఎందుకు వేయలేదంటే ఆ అమ్మ నవ్వుతూ చెప్తుందిట, నేను రెప్పేస్తే చూడడానికి నువ్వు ఉండవరని ఆయన అందుట ఇక్కడ. ఎందుకంటే ఆవిడ రెప్ప వేస్తే ప్రపంచమే మొత్తం పోతుంది. అనకు ప్రపంచం ఉనికి కాపాడడం కోసం కంటి మీద రెప్ప వేయకుండా కాపాడుతుందండి ఆ తల్లి. ఇక్కడ కంటికి రెప్ప వేయకుండా కాపాడుతున్నాడండి అంటారే, అవి మనం ఊరికేనే అంటాం. అసలు కాపాడుతుంది ఆ తల్లి కంటి మీద రెప్ప వేయకుండా? అలా కాపాడుతుందండి నిదర్శనం ఏంటి? ప్రపంచం ఉంది అంతే. అందుకు ఆ తల్లి అంత ప్రేమగా చూస్తుంది లోకాన్ని, ఆ చూపుల్లోంచే శక్తిని ప్రసరిస్తుందండి ఆ తల్లి. అందుకే అమ్మ చూపులతోనే మనం బ్రతుకుతున్నాం. చూపులతో బ్రతికించడం అంటే అర్థం ఏంటంటే సాక్షీభూతంగా ప్రపంచాన్ని నడుపుతోంది, ఆ చూపుల్లోంచే సర్వశక్తులని ప్రసాదిస్తోంది. అందుకే అమ్మ నామములన్నీ కూడా చూపుల నామములే. కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి, ఆమ్నాయాక్షి, శతాక్షి, సహస్రాక్షి, అనంతాక్షి, కామాక్షి, ఇప్పుడు ఈ తల్లి మహాలక్ష్మి, అన్నిటికీ ఒకటే అర్థం. అందుకు ప్రారంభ దశలో లక్ష్మి గౌరీ ఇవన్నీ ఉంటాయి, కానీ సాధన పెరుగుతున్న కొద్దీ భేదాలన్నీ పోతూ ఉంటాయండి. ఎంత చెప్పినా మాకు అర్థం కాలేదంటే సాధన ఏమీ జరగలేదని అర్థం అన్నమాట ఇక్కడ. అందుకు చెప్తే కొంత అర్థమవుతుంది, సాధన చేస్తే ఎంతో అర్థమవుతుంది, సిద్ధి పొందితే అంతా అర్థమవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు చెప్తే కొంత, సాధన చేస్తే ఎంతో, సిద్ధి పొందితే అంత. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకు అంత అర్థం కావాలంటే ఎప్పుడు అర్థమవుతుంది? సిద్ధి పొందితే. సాధన చేస్తే ఎంతో అర్థమైపోతుంది, చెప్తే కొంత అర్థమవుతుంది. ఒకవేళ ఏకాగ్రతగా వింటే పొరపాటున, అది కూడా ఇన్నున్నాయి దీనికి కండిషన్స్. మొత్తాన్ని మనకి ఇప్పుడు కనబడుతున్నది మహాలక్ష్మి అంటే పైగా దేవీభూతాశ్చ మహతి. నిర్వచనం అంత గొప్పగా చెప్పాడు చూడండి, లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యాయయా అనిశం. ఏ తల్లి ప్రేమపూర్వకమైన దయామయమైన చూపులతో లోకాన్ని కాపాడుతుందో, పెంచి పోషిస్తుందో, అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణ చాప. మళ్ళీ కామాక్షి వైపు తెచ్చారేంటండి, రెండు ఒకటే. కామాక్షి అన్నట్ట. ఇప్పుడు కామాక్షి నామానికి కూడా అర్థం చూద్దాం. కామాక్షి అనే మాటకి ఆవిడ చూపులతోనే మన కోరికలు తీర్చేస్తుంది అండి. అంత తేలిగ్గా తీరే కోరికల, ఒకటి తీరితే మరొకటి పుడుతూ ఉంటుందే. అంటే అమ్మగారిని చూస్తే మరి కోరిక పుట్టదట. కోరిక ఎవడికి పుట్టదు? పాత్ర నిండిపోయాక ఎవడు నీళ్లు పోయడు, ఖాళీ ఉంటేనే నీళ్లు పోస్తారు. అందుకే కొరత ఉంటేనే కోరుకుంటుందిట, ఖాళీ ఉంటేనే కావాలనిపిస్తుంది. ఖాళీ లేకుండా నిండిపోయిందనుకోండి కోరుకుంటుందా? కనుక ఎవడి మనస్సు పరిపూర్ణ జ్ఞానానందములతో నిండిపోతుందో ఆ పరిపూర్ణుడికి మరి కోరికుండదు. అమ్మ చూపుతో ఆ పరిపూర్ణతనిస్తుంది. ఆ పరిపూర్ణత పేరు మోక్షం. అది కామాన్ని దాటిపోయింది అది. అందుకు అన్ని కోరికలు తీరిపోయే అంటే అర్థం ఏంటి? కోరికలు దాటిపోయావని అర్థం. ఆ స్థితిని తన చూపుతోనే ప్రసాదించగలదు. చూపు అనగా వెలుగు, ఆ జ్ఞానం. అమ్మ ఇచ్చేటువంటి బ్రహ్మజ్ఞానంతో మనం సంపూర్ణమైనటువంటి స్థితికి చేరుకుంటున్నాం గనక తన చూపుతోనే అన్ని కోరికలను తీర్చగలదు అనగా మోక్షమును ప్రసాదించగలిగేటువంటి తల్లి గనక కామాక్షి. ఇది ఒక అర్థం అండి. ఇది సంతృప్తి కలగకపోతే సామాన్యార్థం మరొకటి ఉన్నది. అమ్మ చూస్తే చాలు మన కోరికలన్నీ తీరుతాయి. ఇది మొదటి అర్థం. తర్వాత ఇది రెండవ అర్థం. ఇప్పుడు మూడో అర్థంలోకి ప్రవేశిద్దాం. ఎందుకంటే అర్థ వివేచన కానీ చేస్తేట ఆ నామం సిద్ధిస్తుందిట. ఇది చూడండి, నామాన్ని జపం చేసి లక్షమార్లు జపం చేసామని రాసుకున్నా దాని అర్థాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే లక్షమార్లు జపం చేసిన దానికంటే శక్తి ఎక్కువ. ఈరోజు వచ్చిన వారందరికీ కామాక్షి నామమంత్ర సిద్ధి లభించినట్లే అర్థ వివేచన చేస్తున్నాం గనక. ఇప్పుడు కామాక్షి అనే మాట చూపిస్తున్నాడు. అమ్మ ఈ మూడు కళ్ళతో చూసిందండి ప్రపంచాన్ని. చూసినప్పుడు ఆ మూడు కళ్ళు ఉన్నాయే, ఒక కంటి నుంచిట బ్రహ్మ లక్ష్మి వచ్చేట, ఒక కంటి నుంచి విష్ణువు ఉమాదేవి వచ్చారు, మూడవ కంటి నుంచి సరస్వతి
శివుడు కలిసి వచ్చేటప్పుడు ఇది జ్ఞాననేత్రమే కదా. చూడండి ఆ క్రమం కూడా అంత బాగా చూపించారు. ఈ వచ్చినప్పుడు విశేషం ఏంటంటే బ్రహ్మ లక్ష్మి కలిసి సోదరి సోదరులు, విష్ణువు ఉమాదేవి సోదరి సోదరులు, సరస్వతి శివుడు సోదరి సోదరులు. మీరు ఎప్పుడైనా సరస్వతి పూజ చేస్తే శివానుజ ఏ నమః అని చేస్తారు, ఒకవేళ నామం చేసేటప్పుడు సరిగ్గా చేస్తే. అంతేగాని అక్కడ పువ్వులు పడేస్తూ ఏదో చదివామంటే ఏమి గుర్తుండవు. శివ అనుజాయి నమః అన్నారు ఇక్కడ. ఈ చెప్పడంలోనే ఎంత గొప్ప విషయం ఉన్నదో. సప్తశతి పారాయణ చేస్తే చివరికి మూర్తి రహస్యం వస్తుంది, అందులో ఉంటుంది రహస్యం. జాగ్రత్తగా గమనిస్తే అక్కడ చూపిస్తాడు ఇది. ఈ ఇక్కడ కూడా మన భారతీయుల విజ్ఞానం చూడండి. సృష్టికి అంటే సృష్టి చేసేవాడికి సంపద అనేది కూడా సృష్టి అయ్యింది, కానీ ఎవడైతే స్థితి చేస్తాడో వాడికి సంపద వెళ్ళడం క్షేమం. అందుకే సృష్టితో పాటు సృష్టింపబడిన సంపదలు స్థితికి ఇవ్వబడ్డాయి. అందుకే స్థితికారకుడైన విష్ణువు వద్దకు సంపద వచ్చింది చూడండి. ఇక్కడ స్థితి చేసేవాడు ఎంతవరకు స్థితి చేయాలి, ఎప్పుడు లయం చేయాలి అనేటటువంటి ఎరుకతోనే ఉంటాడు. అందుకే అతడితో పాటు వచ్చింది ఆ తల్లి. ఆవిడ సృష్టినంతా నడిపే శక్తి, ఆ శక్తే తిరిగి వెనక్కి లాగలిగే కూడా శక్తి. ఎందుకంటే ముందుకు తొయ్యడానికి శక్తి కావాలి, వెనక్కి లాగడానికి శక్తి కావాలి. అందుకే ఆ శక్తే పటుత్వ శక్తిగా ఉంది. అది విష్ణువుకు సోదరి, ఆవిడ లయకారుడికి పత్నిగా వెళ్ళింది. పైగా అన్ని సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పినట్లుగా జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని కర్మలు లయమైపోతాయట. అందుకే లయకారకుడు అనగా లీనం చేసుకునేవాడు, నాశనం చేసేవాడు కాదండి. చాలామందికి తెలియదు. కొందరు చెప్తుంటారు ఏమండి శివుణ్ణి పూజించడం అంటే సంహారకుడు, డిస్ట్రక్టర్ అండి. కొందరు చెప్పేస్తుంటారు అప్పుడే. డిస్ట్రక్టర్ ఈజ్ నాట్ డిస్ట్రక్టర్, ఈజ్ మెర్జర్. ఇది తెలుసుకోండి. మెర్జింగ్ లయం చేసుకుంటాడు. లయకారకుడు అంటే ఇదే అర్థం. లయం, లీనం, లయం ఇక్కడి నుంచి వచ్చింది. సర్వ జగత్తుని లీనం చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. ఎంత గొప్ప మాట అండి. పిల్లాడు ఆడుకుంటూ అలసిపోయాడు, తల్లి ఒళ్ళో కూర్చోబెట్టి నిద్ర పుచ్చుతుంది. తల్లిని సంహారకారిని అంటారా, లయకారిని. అందుకు ప్రపంచాన్ని సేద తీర్చేవాడు పరమేశ్వరుడు. స్వామి ఇంకా ఈ శరీరాల్లో పుట్టడం పెరగడం అది ఇవ్వగానే మళ్ళీ పుట్టడం ఇంకా విసిగిపోయింది స్వామి అంటే రారా నాన్న ఇంకా ఆయిగా నా లోపలికి వచ్చాయి అని లాగేసుకుంటాడండి మోక్షప్రదాత లయకారకుడు. అది జ్ఞాన రూపంతోనే లయం జరుగుతుంది. జ్ఞానంతోనే లయం, లేకపోతే లయం లేదు. జ్ఞానం వచ్చే వరకు లయం రాదు. అప్పుడు జ్ఞానం చెప్తే నిద్ర వస్తుంది. నిద్రను కూడా లయం అనుకుంటే అదొక అవస్థ అంతే. సరే, జ్ఞానమే, అజ్ఞానమే శివుడు. అందుకే జ్ఞానస్వరూపిణి సరస్వతి. అయితే సృష్టి చేసేవాడికి లయానికి సంబంధించి జ్ఞానం కూడా ఉంటేనే వాడు శాంతిగా ఉండగలడు. కనుకనే ఆ సరస్వతి బ్రహ్మకి పత్ని అయింది. చూడండి ఎంత ఆ కూర్పు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే పురాణాలు భార్య భర్త అన్న చెల్లి అని చెప్పడం మనకు అర్థం అవడం కోసం ఆ సంబంధాలు చూపిస్తున్నాయే, కానీ మనలాంటి సంబంధాలు అవి కావు అని ముందు తెలుసుకోవాలి. మన కోసం అర్థం చెప్తే మన స్థాయికి దించేసి మనం తృప్తిపడిపోతున్నాం. ఇక్కడ నిచ్చెన వేసింది నువ్వు ఇది పట్టుకుని పైకి వెళ్ళడానికి, అందుకని ఆ నిచ్చెన ఇక్కడ వేసి దాన్ని కూడా కింద పడేసుకుని దాని మీద తొక్కడానికి కాదు ఇప్పుడు మనం చేస్తున్న పనిది. అందుకు పురాణకర్త ఏ ఉద్దేశంతో మనకి ఇది అందించాడో ఆ ఉద్దేశాన్ని చెప్పడం కోసమే ఈ రహస్యాలని పేర్లు పెట్టుబడుతున్న పాటలు అండి ఇవన్నీ కూడా. అందుకు ఇప్పుడు సృష్టికి సంబంధించిన శక్తి బ్రహ్మ లక్ష్మి అనే రెండు రూపాలతో వచ్చింది. దాని రెండిటి కలిపి కా అని పేరు అది. అలాగే స్థితికి సంబంధించినటువంటి శక్తి, ఆ వికసనాత్మకమైన స్థితికి సంబంధించిన శక్తి ఉమా విష్ణు అనే పేరుతో వచ్చింది. ఇది ఆ అని పేరుట వాళ్ళిద్దరిని. అందుకే సృష్టికి సంబంధించినటువంటి బ్రహ్మవాచి శబ్దము కకారం, విష్ణువాచి శబ్దము అకారం, ఇక జ్ఞానస్వరూపుడైన రుద్రుని తెలియజేసే శబ్దం మకారం. కా ఆ మా బ్రహ్మ విష్ణు రుద్ర, సృష్టి స్థితి లయ, సత్వ రజ స్తమో గుణములు. కనుక సృష్టి స్థితి లయలు మూడింటికి ఒకే శక్తి మూలం గనక అది తన కనులతోనే పనంతా చేస్తుంది గనక ఆ కనుల్లోనే సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు రుద్ర సరస్వతి లక్ష్మి ఉమా ఈ మూడు ఆ కన్నుల్లోంచి వచ్చాయి. వీటికి సంకేత అక్షరములే కా ఆ మా. కా ఆ మా మూడింటిని తన అక్షుల నుంచే చూపించింది కనుక కామాక్షి. ఇది దీని యొక్క అర్థం. అనగా సృష్టి స్థితిలయ కారిణి అయిన శక్తి. ఇప్పుడు అర్థం మారిపోయి చూసారా, ఇది అసలు అర్థం. వాటిల్లోకి వెళ్ళాలి. క్రమంగా చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు ఒక్కొక్క అర్థం కోసం ఒక్కొక్క అర్థం అంటే అర్థం ఏంటి? ఇన్ని అర్థాలు చెప్తే అనర్థం కాదండి, లేదా అపార్థమైనా అవుతుంది. రెండూ కాకుండా అసలు అర్థం తెలుసుకుందాం. ఒక్కొక్క అర్థం కోసం ఒక్కొక్క అర్థము అంటే ఏమిటో తెద్దాం. అర్థం అంటే ప్రయోజనము, ఇది ఒక అర్థం ఉన్నది, అవునా లేదా? అందుకు ఒక్క అర్థం కోసం ఒక్కొక్క అర్థం అంటే ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్క అర్థాన్ని మనం చెప్పుకుంటున్నాం.
అమ్మవారు చూస్తే చాలు నా కోరికలు తీరిపోతాయి అనుకునే లెవెల్లో కామాక్షి అంటే ఒక అర్థం. అలా కాకుండా ఇంకా ఏ కోరిక లేని బ్రహ్మజ్ఞానం సిద్ధింపజేస్తుందని కూడా మరొక అర్థం. సర్వ సృష్టిలు తన నుంచే నడిపిస్తూ సృష్టి చేస్తుందంటే మూడవ అర్థం. మూడు అర్థాలు కళ్ళల్లో ఉన్నాయి గనక కామాక్షి ఇప్పుడు కొల్హాపురే మహాలక్ష్మి, ఆ రెండింటికి అభేదమే అని చెప్పుకుంటున్నాను ఇక్కడ. అందు కొల్హాపురంలో ఉన్న తల్లి పేరేమిటి? మహాలక్ష్మి. ఈ మహాలక్ష్మీదేవి ఎలా ఉంటుంది? అందుకు ఈ తల్లికి ఆద్యాలక్ష్మి అని పేరు. ఇది విష్ణుపత్ని లక్ష్మి ఈ తల్లి ఒకటా కాదు అనకూడదు, ఎందుకంటే ఆ తల్లి విష్ణుపత్ని, అందులో సందేహం లేదు. అందుకు ఆ తల్లిని విష్ణుపత్ని అన్నా దోషం లేదు. లక్ష్మీనామం స్వతసిద్ధంగా విష్ణువుకున్నది. ఆ మాటకు వస్తే విష్ణువు శివుడు కాడా? అది తెలుసుకోవాల్సినటువంటిది. ఎందుకంటే విష్ణువు అన్నప్పుడు విష్ణు ఉపాసనలో బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన వాడు విష్ణువు. అప్పుడు మహాలక్ష్మి ఏమవుతారు? ముగ్రమ్మల మూలపటం అవుతుంది. అందుకే మహావిష్ణు మహాలక్ష్మి అనుకోవచ్చు. ఈ తల్లి ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు. మాతులుంగం గదాం ఖేటం పానపాత్రంచ బిభ్రతి. నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలు పట్టుకుంటుంది కొల్హాపురి మహాలక్ష్మి. చూసిన వాళ్ళు చూసిన రూపాన్ని దర్శించుకోవచ్చు, చూడని వాళ్ళు వర్ణించే రూపాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకోవచ్చు. మాతులుంగం అనగా మాదీ ఫలం ఒక చేత్తో పట్టుకుంటుంది, ఇంకో చేత్తో గద పట్టుకుంటుంది. ఖేటము అనబడేటువంటి ఒకనొక ఆయుధాన్ని, ఇంకో చేత్తో పానపాత్ర అమృత పాత్రని పట్టుకుని నాలుగు చేతులతో ఉంటుంది ఆ తల్లి. పైగా పైన శిరస్సుపై నాగం లింగంచ యోనించ బిభ్రతి. గొప్ప రహస్యం చూపిస్తున్నాడండి ఇక్కడ. పానవట్టము యోని, లింగము, నాగము, మూడు ఉంటాయట. ఇది చెప్పడం ఇంకోటి ఏంటో కాదండి. ఇక్కడ లింగం అంటే ఈశ్వర స్వరూపం, దాన్ని ఆవరించి చుట్టుకున్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది త్రికోణాత్మిక శక్తి. ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే మూడు బిందువులు కలిసిన త్రికోణమే యోని. యోని అనగా జగత్తుకి కారణము. ఈ అర్థం తీసుకోవాలి. ఇక్కడ శాస్త్రార్థం చెప్పుకుంటున్నాం. అలాగే పరమేశ్వరుణ్ణి తెలియజేసి గుర్తు చేసేది జగత్తంతా లీనం చేసుకునేవాడు లింగం. లింగం అంటే లీనము చేసుకునున్నది. యోని అనగా జగత్తుకు కారణమైనది. ఇవి శాస్త్రీయార్థములు. వ్యవహారార్థం ఇక్కడ కాదు తీసుకునేది. అందుకే అయో నిర్యోని నిలయ కూటస్థాకుల రూపిణి అని చదువుతున్న యోని ముద్రా త్రిఖండేశి. అక్కడ చదివినప్పుడు కూడా ఈ అర్థాలు స్ఫురించాలి. అంతేగాని సామాన్య అర్థాలు తీసుకున్న వాళ్ళకి అక్కడ జుగుప్సాకరమైన భావాలు కలుగుతుంటాయి, అది వాళ్ళ తప్పు. ఇక్కడ మాత్రం శాస్త్రార్థములే చెప్తున్నాం. కానీ యోనిహి ఈ మాట మనకి ఉపనిషత్తు వాడింది అనేక చోట్ల. గచ్చతి భూత యోనిం, సమస్త భూతములకు కారణమైన పరమాత్మను అర్థంలో వాడింది. యో యోనిం యోనిం అధితిష్టత్యేక, ఇది కూడా వేదమంత్రం కనుక. తాసాం బ్రహ్మ మహద్యోనిం అహం బీజప్రదప్పితాని భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. కనుక యోని శబ్దము కారణమైన శక్తిని తెలియజేస్తుంది. ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే త్రికోణ శక్తి యోని. దానిలో స్పందశక్తిగా ఉంటూ ఈ సర్వజగత్తిని కలిగిస్తూ తిరిగి లీనం చేసుకునేవాడెవడో వాడు లింగం అని చెప్పబడుతున్నది. అందుకే ఆ త్రికోణము ఆ లింగం ఇదే శ్రీచక్రంలో మధ్యలో మనకు కనబడుతున్నటువంటి స్వరూపము. ఆ త్రికోణమే పానవట్టము, దాని మధ్య ఉన్న ఈశ్వర స్వరూపమే లింగము. దానికి తోడు సర్పము కూడా ఉందిట. ఇవి శిరస్సు మీద ఉంటుందండి. అమ్మ కొల్హాపురి మహాలక్ష్మి తలపై ఉంటుంది ఈ రూపం. ఆ విధంగా పానవట్టము లింగము చుట్టుకున్న పాము ఉంటాయట. ఈ పాము దేనికి సంకేతం అంటే కుండలిని శక్తికి సంకేతం. అది సహస్రారానికి చేరింది. శివశక్తి ఐక్య రూపం అక్కడ గోచరిస్తుంది. అందుకే శిరస్సు మీద ఉంది అమ్మవారికి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఇది ఇక్కడ సామాన్యుడి కేవలం మూలాధార స్థానంలో ఉన్న శక్తి సిద్ధపురుషుడికి సహస్రారంలో ఉంటుంది. అందుకే సహస్రారంలో ఉన్న శివశక్తి ఐక్య రూపిణి తత్వాన్ని చూపిస్తున్నది ఆ తల్లి అక్కడ. ఇది తెలుసుకోవాల్సిన అంశం. పైగా ఈ తల్లికి కొల్హాపురి మహాలక్ష్మి పేరెందుకు వచ్చింది ఇది తెలియాలి కదా. అసలు నిజానికి ఇది మొదటి శక్తిపీఠమే. కొల్హాపురి అని తర్వాత పేరు వచ్చిందట. ఎందుకంటే కొల్హడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు, ఇతనికి కోలుడు అని పేరు ఉన్నది. కోలుడు డోలా అని రెండు పేర్లున్నాయి. అందుకే డోలాసుర భయంకరి. ఇది కోలాసుర భయంకరి అనే పాఠాంతరం కూడా ఉందండి. కోలాసుర భయంకరి లేదా డోలాసుర భయంకరి. ఇది కోలా కొల్హ రెండు ఒకటే శబ్దములు ఇవి. వీడు ఒక అసురుడు, వీడు పుత్రుడు కరవీరుడు అని ఒకడు ఉన్నాడు. ఈ కరవీరుడు మహాదుర్మార్గుడు. అతడికి అధికారం ఇచ్చేటి తండ్రి. ఇద్దరు దుర్మార్గులే. ఈ కరవీరుడు ఉత్పాతాలు ఎక్కువైపోవడంతో దేవతలు శివుని ప్రార్థిస్తే అతడు వచ్చి కరవీరుడిని సంహరించేట పరమేశ్వరుడు. అప్పుడు ఈ కొల్లుడికి మహాకోపం వచ్చి దేవతలపై యుద్ధం ప్రకటన చేస్తే అమ్మవారు వచ్చి ఇక్కడ ఆ కోలాసురుని సంహరించింది. ఆ కోలుడు ఇటు కరవీరుడు పాలించిన చోటు గనక దీనికి కొల్హాపురము కరవీరపురము అని రెండు పేర్లు వచ్చాయి ఇక్కడ. తర్వాత మరణ దశలో అతడికి
ఎరుక వచ్చిందిట. మరి అమ్మవారి చేతిలో మరణించాడంటే ఎంత గొప్ప విషయమండి. అప్పుడన్నాడు, అమ్మా ఒకటే కోరిక, నా జీవుడు ఎలాగో నీలో లీనమైపోతాడు. ఇంతవరకు యుద్ధం చేశాను, ధన్యుణ్ణి, నిన్ను ఎదురుగా చూడగలిగాను. నీ చెయ్యి తాకిన ఆయుధాలు నన్ను తాకేయంటే నా పాపాలన్నీ పోయాయి. ఇది ఇక్కడ గొప్ప విషయం. దానితో నేను శుద్ధుణ్ణైపోయి శుద్ధమైన ఈ జీవుడు నీలో చేరిపోతున్నాడు. కానీ నువ్వున్న ఈ క్షేత్రము, ఈ శరీర క్షేత్రాన్ని శుద్ధి చేసిన క్షేత్రం కనుక ఈ శరీరానుకున్న పేరే ఈ క్షేత్రానికి కూడా ఉండేటట్టుగా అనుగ్రహించ తల్లి అన్నాడు ఇక్కడ. కనుక ఈ శరీరానుకున్న పేరేమిటి? కోలుడు కదా, అందుకే కోలాపురి, కొల్హాపురి ఇది చెప్పబడుతున్నది. అలాగే మా అబ్బాయి గారి పేరు కూడా ఉంటే బాగుంటుంది, కరవీరపురం. ఇది చూపిస్తున్నారు, ఇది సామాన్య క్షేత్రం కాదు, దీనికి సిద్ధక్షేత్రం అనే పేరు. ఇక్కడ అసలు మొత్తం శక్తిపీఠములన్నీ సిద్ధపీఠములు. సిద్ధపీఠం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఏ సాధన చేసినా సిద్ధి జరిగి తీరుతుంది, అక్కడ సిద్ధి తప్పకుండా లభిస్తుంది అని చెప్పడం కోసమే సిద్ధపీఠం. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్వరి, అలాంటి సిద్ధక్షేత్రం ఇది. పైగా ఈ కరవీరపురం ఎంత గొప్పది అంటే నేటికి మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు అక్కడికి ప్రతిరోజు వస్తూ ఉంటారని మనకి చరిత్రలో కూడా కనబడుతుంది. సహ్యాద్రి పర్వత శ్రేణి అదంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వరూపం. నిజంగా బాగా పరిశీలిస్తే శక్తిపీఠాలకి, దత్తాత్రేయ స్వామి వారికి, పరశురాముడికి, రేణుకాదేవికి సంబంధం ఉన్నదండి. ఇది ఒక రహస్యాంశం. అనేక శక్తిపీఠాల్లో రేణుకాదేవికి పేరు వినబడుతుంది. మనకి మనమున్న భాగ్యనగరంలో ఎల్లమ్మ రేణుకాదేవి అంటాం. ఈ ఎల్లమ్మ రేణుకాదేవి అంటే చిన్న విషయం కాదు. ఎల్ల అంటే సీమ, బార్డర్ అని అంటాం కదా, ఎల్ల అక్కడున్న అమ్మ. ఇంకా బార్డర్ అంటే అసలేమిటది, బార్డర్ సాధన దాటి సిద్ధికి వెళ్తున్న బార్డర్. అక్కడ ఏ శక్తి ఉంటుందో ఆవిడ ఎల్లమ్మ రేణుక. ఆ ధోరణిలో పరిశీలించాలి. ఈ రేణుక కథ ఉంది కదా మనకి, జమదగ్ని యొక్క భార్య రేణుక. పరశురాముడు నరికేయమంటే నరికేశాడు, ఏమిటండి మళ్ళీ పరశురాముడు బ్రతికించాడు. ఇదంతా ఒక శక్తి ఉపాసన రహస్యం. అందుకే ఆ పరశురాముడికే దత్తాత్రేయుడు శ్రీవిద్యనిచ్చాడు. ఇవన్నీ పరిశీలించాలి. శక్తిపీఠాల్లో అనేకం, అలంపురే జోగులాంబ కూడా రేణుకాక్షేత్రం, మాయూరే ఏకవీర రేణుకాక్షేత్రం. ఈ రేణుకాక్షేత్రాలకి దీనికి సంబంధం ఏమిటి? దశమహావిద్యల్లో కూడా రేణుకు ఒక శక్తి ఉన్నది. ఈ రేణుకాశక్తికి, కుండలిని శక్తికి ఎక్కువ సంబంధం ఉందండి. అందుకే ఎక్కువగా రేణుక పేరు శక్తిపీఠాలన్నింటిలో మనకి అనుబంధం ఉంటుంది. రేణుక అనే పేరులోనే ఒక పరమార్థం ఉన్నది. ఇవి పరిశీలించాలి. అందుకే దశమహావిద్యని, శక్తిపీఠాలని మామూలుగా పై పైన చూసి ఇదేదో దేవతలు కొన్ని చోట్ల ఉగ్రంగా నాలికలు వేలాడేసుకుని, పైగా నెత్తురోడుతూ రాక్షసుల తలకాయలు పట్టుకుని పుర్రెల మాలలు వేసుకుని, అబ్బే ఏమిటండి హిందువులు దేవతలందరూ ఇలా ఉంటారు, ఆటవిక దశలో పూజించిరి అని ఒక రీసెర్చ్ బుక్ రాస్తాడు. వాడికి అసలు దేవతా స్వరూపమే తెలియదు. ఆటవిక దశలో దేవత్వం ఎక్కడ తెలుస్తుంది వాడికి? వాడు ఏ పరిభాష వాడాడు ఎక్కడ తెలుసా? రేణుక అన్న మాట వాడాడు అంటే ఆటవిక దశలో శబ్దం వాడతాడా? అది ఆలోచించామా మనం ఎప్పుడైనా? ఎలా ఆలోచించాలి? అలా ఆలోచించి ప్రపంచ కన్ను విప్పించడానికి మహర్షులు ఏదో రూపంతో వస్తారండి, వచ్చి ప్రపంచ కళ్ళు తెరిపిస్తారు. అలా తెరిపించిన ఒకనొక మహర్షి ఇటీవల కాలంలో రమణ మహర్షి దగ్గర అంతేవాసిగా ఉన్నటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. ఆ మహానుభావుడికి రేణుకు పిలిపించుకుంది పడైవీడిలో. మనం ఉమాశాస్త్రం చెప్పినప్పుడు చెప్పుకున్నాం, ఆవిడ మొత్తం దశమహావిద్యలేంటో చూపించింది. ఆయన అద్భుతంగా సూత్రీకరించి రచించాడు. ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన విద్యలే దశమహావిద్యలని అద్భుతంగా చూపించాడు. ఆధారాలు అలా చూపించడమే కాదు, తర్వాత మనం భారతీయులుగా పుట్టినా కొంచెం సిగ్గుపడవలసిన అంశం ఏమిటంటే పాశ్చాత్య దేశానికి చెందిన ఒకనొక యోగి అక్కడ పుట్టి అక్కడ పెరిగి సత్యాన్వేషితో భారతదేశానికి వచ్చి ఇక్కడ మంత్రోపదేశం పొంది, అమ్మవారి సాక్షాత్కారం పొంది, దశమహావిద్యల మధ్య అద్భుతమైన ఇంగ్లీష్ పుస్తకం రాశాడు. గతంలో మనం చెప్పుకున్నాం డేవిడ్ ఫురాలే అద్భుతమైన పుస్తకం రాశాడు, వెతుక్కోండి. ఆయన పేరు కూడా వామదేవ శాస్త్రం ఉంది. అతడు అమ్మవారి గురించి బాగా చెప్తాడు. కొన్నాళ్ళకి అక్కడి నుంచే వస్తారు మనకి తెలుగు నేర్పడానికి, మన మతం గురించి చెప్పడానికి. అదే ఇక్కడ మనం అవన్నీ నేర్పితే పంపితే వాళ్ళకి పైసాకు పనికిరాం, అవన్నీ నేర్చుకు వెళ్ళిన గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అందుకు వాళ్ళు నేర్పు, అందుకే ఋషులు అక్కడి నుంచి రావాలని పరమేశ్వరుడు అనుకున్నాడు. మాట చూస్తున్నాం గనక సరే. మొత్తానికి దశమహావిద్యలు, ఈ శక్తిపీఠాలు ఎలా చూడాలి అని చెప్తున్నాం ఇక్కడ. అందుకు ఈ కొల్హాపురి మహాలక్ష్మి ఈ క్షేత్రంలో కూడా మనకి ఇటువంటి శక్తి విశేషాలు కనబడుతుంటాయి. అందుకు వాటి మూర్తులు అన్నింటిలో కూడా ప్రధానంగా మనలో కుండలిని రూపంతో తల్లి ఉన్నది కదా. మనలో కుండల్ని, ప్రపంచంలో కుండల్ని, బయట కుండల్ని సమిష్టి కుండల్ని, మనలో కుండల్ని వ్యష్టి కుండల్ని.
అందుకే అమ్మవారిని కుండలిని రూపంగాను విగ్రహ రూపంగాను యంత్ర రూపంగాను మంత్ర రూపంగాను పరతత్వంగాను ఇన్ని రకాలుగా మనం దర్శించాం. అది అన్నిటికీ సమన్వయం కనబడుతూ ఉంటుంది. అందుకు శరీరాన్ని కేవలం మాంస అస్థిమయమైన స్వరూపంగా చూస్తూ ఇది భోగ శరీరం అనుకునే వాళ్ళకి ఇది అర్థం కాదండి. దీన్ని యోగ సాధన పనికొచ్చే శరీరంగా భావన చేస్తే అప్పుడు రహస్యాలన్నీ తెలుస్తాయి. అలా మనం గమనించుకోవాలి. అందుకే ప్రతి క్షేత్రంకి దత్తాత్రేయ స్వామి వారితోనూ పరశురాముల వారితోనూ ఏదో అనుబంధం ఉన్నది. అది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయమే. అనేక చోట్ల కొన్ని చోట్ల పరశురామ కుండాలు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాము లంక నుంచి ఆ మాటకు వస్తే కేరళ అష్టాదశ శక్తిపీఠాల్లో కనబడకపోయినా మనకి 50 శక్తిపీఠాలు అక్కడ ఉన్నాయి. అక్కడ తల్లి మలయాచలవాసిని భగవతి, మలయాచల పర్వతములన్నీ ఆవిడ ఉన్నది. అందుకే మలయ పర్వతం, సహ్య పర్వతం, వింధ్య పర్వతం, హిమవత్ పర్వతం, ఈ పర్వతాలన్నింటిలో ఉంది కనుక పార్వతి అయిందేమో తల్లి. ఇక్కడ మలయాచలవాసిని చెప్పాం, వింధ్యాచల నివాసిని చెప్పాం, ఇంకా ఉమా శైలేంద్రతనయ అని చెప్పి హిమవత్ పర్వతం చెప్పాం. ఇప్పుడు భారతదేశ చిత్రాన్ని చూడండి. మలయాచల పర్వతము అంటే కేరళ అడుగు భూమి, వింధ్య అంటే మధ్యభాగం, హిమవత్ పర్వతం అంటే పైభాగం. అంటే భారతదేశానికి ఆది మధ్య అంతము అమ్మ ఉన్నప్పుడు ఆది మధ్యాంతములు ఉన్న భారతదేశం వందే మాతరం అనక ఏమంటామండి? ఇక్కడ కూడా ఆలోచించండి, ఎన్ని అద్భుతాలు కనబడతాయో. అందుకే మలయాచలం అంతటికీ పరశురామ క్షేత్రములు అని పేరు. ఇక్కడ కొల్హాపురి వచ్చినప్పుడు మరొక విశేషం. కొల్హాపురి అంటే ఏది ఏమంటారు? ఇదేమిటండి ప్రశ్న? మహారాష్ట్రలో ఉంది కదా, కాదు కాదా? అవును, కానీ అది ఒక్కటే కాదుట. కొల్హాపురి అనే క్షేత్రం మరొకటి ఉన్నది, అది కూడా పరశురామ క్షేత్రం అని చెప్పబడుతున్నది. అనేక వర్ణనలకు అది సరిపోతుంది. కానీ కొల్హాపురి క్షేత్రం అంటే ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటో మరొకంత మిగిలింది. దాన్ని రేపు మనం ప్రస్తావన చేసుకుని మిగిలిన శక్తిపీఠ వైభవాన్ని చూద్దాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.